హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పైనాపిల్తో మిల్క్ షేక్ చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎండకి వెళ్ళి వచ్చిన వెంటనే కూడా ఒక కప్ తీసుకున్నామంటే చాలా ఎనర్జీ, చాలా రిలాక్స్గా ఉంటుంది బాడీ అంతా కూడా. ఎలా చేసుకోవాలో చూద్దాము. మీరు జ్యూసర్ లేదంటే మిక్సీ జార్ తీసుకోండి. పైనాపిల్ అంతా కూడా పైన చెక్ మొత్తం పొట్టంతా కూడా చెక్కేసుకుని ముక్కలుగా కట్ చేసిన ఈ పీసెస్ అన్నీ కూడా ఒక కప్ వేసుకున్నాను. అలానే మిల్క్ మీరు పచ్చిగా ఉన్న మిల్క్ని వేసుకోవచ్చు, ఫ్రెష్గా ఉన్న పచ్చి మిల్క్, లేదంటే కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒక కప్పు వేసుకోండి. షుగర్ 2 టేబుల్ స్పూన్. మీరు హెల్దీగా కావాలంటే షుగర్కి బదులుగా హనీ వేసుకోండి. హనీ అయితే కొంచెం హెల్దీగా వేసుకోవచ్చు అన్నమాట. అలానే ఐస్ క్యూబ్స్ మీకు క్వాంటిటీ అనేది చూసుకుని వేసుకోండి. ఎక్కువ కూలింగ్ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. అలానే మూత పెట్టి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా జ్యూస్, మనకి మిల్క్ షేక్ అంతా కూడా రెడీ అయింది. ఇదంతా కూడా కప్లోకి తీసి సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి, చాలా సూపర్గా ఉంటుంది. మనం ఎండకి బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే చాలా నీరసంగా ఉంటుంది. అట్లాంటప్పుడు ఒక కప్ తీసుకున్నామంటే చాలా ఎనర్జీ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.